పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ రేషన్ దారులు రెచ్చిపోతున్నారు. కరోనా విపత్కర పరిస్థితులను అదునుగా చేసుకుని రేషన్ బియ్యాన్ని అక్రమ వ్యాపారులు దొడ్డిదారిన తరలించుకుని పోతున్నారు. తాజాగా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో భారీ ఎత్తున రేషన్ తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలో గ్రంథి శ్రీను ఇంటి వద్ద నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడ్ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక డీసీఎం యాను లారీలో రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి కాకినాడకు తరలించడానికి సిద్ధం చేస్తున్నట్లు విజిలెన్స్ సిఐ విల్సన్ తెలిపారు. అలాగే వీటికి ఎస్కార్ట్ గా ఒక కార్డు కూడా నియమించారని అన్నారు. లారీ డీసీఎం వ్యాన్ లో కలిపి మొత్తం 550,000 రూపాయల విలువ చేసే 32 టన్నుల రేషన్ బియ్యం మరియు లారీ డీసీఎం వ్యాను కారు కలిపి 17 లక్షలుగా నిర్ధారించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారికి సమక్షంలో మార్కెట్ యార్డులో భద్రపరుస్తామని, ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఉన్న గొడవ యజమాని గ్రంథి శ్రీనివాస్తో పాటుగా లారీ డ్రైవర్లు మొద్దు రామారావు, సయ్యద్ రజాక్, నలకూరి వెంకటరమణ, కాకినాడకు చెందిన లారీ బ్రోకర్లు సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు 6 గురుపై కేసులు కూడా నమోదు చేస్తామని విజిలెన్స్ సిఐ విల్సన్ తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున కన్నాపురం గ్రామం పేలిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో గంధి శ్రీనివాస్ అనే అతను పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ లారీ 5 రూపాయలు మరియు లారీల్లో 32 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గంధి శ్రీనివాస్ మీద లారీ డ్రైవరు 5 రూపాయలు మరి దీనికి ఎస్కార్ట్గా ఉన్నటువంటి ఒక కారు డ్రైవర్ మీద ఎవరైతే ఈ రిసీవర్స్ బ్రోకర్స్గా ఉన్నారో సుబ్రహ్మణ్యం మరియు కాకినాడ చెందిన ఇతరుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 30 లారీ కారు మరియు 5 వ్యాను ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది.